हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी शिल्पा नागार्जुन। ई रोज मन चैनल लो रेसिपी मज्जिग पुलुसु। मज्जिग पुलुसुनु चाला टेस्टीगा मरियु सिंपल गा एला चेयालो चूद्दामंडी। इदि राइस लोकी चाला टेस्टीगा उंटुंदी। डैरेक्ट गा पेरुगु तिनडं इष्टं लेनि वाळ्ळु इला मज्जिग पुलुसु तयारु चेसुकोनि तिनंडी, टेस्ट चाला बागुंटुंदी। मज्जिग पुलुसु तयारी कोसम मुंदुगा ओक कप्पु पेरुगु तीसुकोवाली। इंदुलो तगिनंत उप्पु वेसुकोवाली। दीनिनि कव्वं तोटी बागा गिलकोट्टुकोवाली। इदि मोत्तं मज्जिगलागा रेडी अयेंत वरकु गिलकोट्टुकोवाली। इंदुलो कोद्दिगा वाटर याड् चेसुकोवाली। మనకి మజ్జిగ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న pan పెట్టుకోవాలి। ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇందులోనే పోపు దినుసులు, కొద్దిగా మెంతులు, 1/2 ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి। మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇందులో అల్లం పచ్చిమిర్చి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మెంతులు వేయడం వలన ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి। ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। ఇలా పోపు పెట్టుకోవడం వలన మనకు మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి। దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మొత్తము మనం ముందుగా గిల్లకొట్టి పెట్టుకున్న మజ్జిగలో మొత్తం వేసుకోవాలి। ఈ పోపు మొత్తం మజ్జిగలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయిందండి। చివరగా ఇందులో మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి। ఇది చాలా సింపుల్ అండి। పెరుగు తినడం ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ మజ్జిగ పులుసు చేసుకొని ట్రై చేసి చూడండి। టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। రైస్ లోకి ఇది చాలా బాగుంటుందండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి।